Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో ఇంకా చంద్రబాబుదే హవా. రుజువులు కావాలా ఇవిగో. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో పరపతి తగ్గిందని ఎవరన్నారు? ఆయన ప్రభ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన అనుకూలరైన అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పోస్టుల్లో నియమితులవుతున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న లాబీయింగ్ కారణంగానే ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నతాధికారులుగా తనకు అనుకూలరైన తన సామాజిక వర్గానికి చెందిన వారి అపాయింట్మెంట్ కావడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఢిల్లీలో లాబీయింగ్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో చంద్రబాబు అనుకూలరైన వారు నియమితులు కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్గా దినేష్ పరుసూరు నియమితులయ్యారు. ముఖ్యమైన కేసులను డీల్ చేస్తున్న అభిషేక్ గోయల్ను ఆకస్మికంగా బదిలీ చేసి ఈడీలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారిని నియమించడం వెనుక జరిగిందేమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. దినేష్ పరుచూరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ట్రాన్స్కో జేఎండీగా పనిచేశారు. అయితే కీలక పోస్టుల్లో చంద్రబాబుకు విశ్వాసపాత్రులు ఆయన సామాజిక వర్గానికి చెందిన అధికారులు నియమితం కావడం వెనుక ఢిల్లీలో పెద్ద లాబీయింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ సుజనా చౌదరి నేరుగా లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా ఆయన ఆసక్తి అంతా తెలుగుదేశం పార్టీపైనే ఉంటుంది. చంద్రబాబుకు చిన్నపాటి సమస్య వచ్చినా సుజనా చౌదరి విలవిలలాడిపోతారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరింది ఆ పార్టీపై ప్రేమతో కాదు, చంద్రబాబుకు మేలు చేకూర్చడం కోసమే అనేది అందరికీ తెలిసిందే. ఆయన తనకు రాజ్యసభ పదవి బీజేపీ రెన్యువల్ చేయకపోయినా చంద్రబాబు కోసమే ఢిల్లీలో ఉన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరికి పరోక్షంగా ఢిల్లీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తుల సహకారం ఉందన్న ప్రచారం సాగుతోంది. వారిద్దరూ చంద్రబాబు సామాజిక వర్గం కావడంతో ఆయనకు రక్షణ కవచంగా అధికారుల వ్యవస్థను తాము పదవుల్లో ఉన్నప్పుడే ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా దినేష్ పరుచూరు నియామకం ఈ కోవలో జరిగింది. అయితే ఈయన రాకను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసినా పెద్దల లాబీయింగ్ ముందు వీరి ప్రయత్నాలు ఫలించలేదు. కస్టమ్స్ సిజిఎస్టీ విభాగం అధిపతిగా శివనాగ కుమారి ఉన్నారు. ప్రతి కేసు కూడా జిఎస్టీ సమాచారంతోనే ప్రారంభం కావడంతో ఇది కూడా కీలక పదవే. కస్టమ్స్ అదనపు డైరెక్టర్లుగా దొంతి గాంధీ వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. ఇలా చంద్రబాబుకు అనుకూలరైన అధికారులను వరుసగా తెలుగు రాష్ట్రాలకు తేవడంలో భారీ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లకపోయినా ఆయన తన నమ్మకస్తులైన అధికారులు మాత్రం ముఖ్యమైన పోస్టుల్లో నియమించుకుంటున్నారు. ఇక ఎవరన్నారు చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడం లేదని, ఢిల్లీలో చంద్రబాబుకు పరపతి లేదని ఎవరన్నారు? ఈ ఉదాహరణ చాలదా? యాతావాత తేలేది ఏమిటంటే జగన్కు కష్ట సమయంలో మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేందుకు వీరంతా ఇతోధికంగా పనిచేస్తారన్నది మాత్రం వాస్తవం.